హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ మంత్ర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మాజీ మంత్రి కొడలినాని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై నాన్ బెలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ బస్టాండ్ ఎదుట నేతలు ధర్నా చేశారు వైఎస్ఆర్ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా పిలుపునిచ్చింది ఇందులో భాగంగా అప్పట్లో వైకాపా నేతలు విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు దీనిపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో యాభై ఐదు మందిపై ఐపీసీలోని సెక్షన్లు మూడు వందల నలభై ఒకటి నూట ఎనభై ఎనిమిది రెండు వందల తొంభై రెడ్ విత్ ముప్పై నాలుగు కింద కేసు నమోదైంది ఇందులో ఏ వన్గా కొలుసు పార్థసారథి ఏ గా కోడలి నాని ఏత్రిగా వంగవీటి రాధ పేర్లతో పాటు మరో యాభై రెండు మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు ట్రాఫిక్ అంతరాయం కలిగించారనే కారణంగా కేసు నమోదైంది ఈ కేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతుంది ఈ కేసులో విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేకంగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కోడలినాని పాతసారథితో పాటు వంగవీటి రాధ కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది వీరిలో నానిపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఈ ఏడాది జనవరి ఐదు నుంచి పెండింగ్లో ఉంది వాయిదాలకు కోడలి రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసులో కోడలినాని కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్